हाई अंडी सुनीत चैनल की स्वागत मुनक्कायल मुनक्कायल तो चाना रुचिगा पप्पुचार चेसुकुंदामंडी मुनक्काय पप्पुचार चाला चाला अंटे चाला बागुंटदंडी मुनक्काय पप्पुचार इष्टपडिन वाळ्ळु एव्वरु उंडरंडी दन्नी तयारु चेसुकुने विधानं चूपिस्तुन्नानंडी కందిపప్పు తీసుకున్నాను ఒక దీంతో ఒక కప్పు కందిపప్పు టమాటాలు పచ్చిమిర్చి చింతపండు ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీర ఇంకా కారం పసుపు అంటే అవి మామూలే కదండి ఇప్పుడు నేను ముందుగా ఈ కందిపప్పుని శుభ్రం చేసుకుంటానండి ఇంతకీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కందిపప్పుని శుభ్రం చేసుకుందామండి పప్పు శుభ్రం చేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నానండి పప్పుకు ఉడకడానికి సరిపడగా చూసారు కదా ఈ నీళ్ళల్లో ఈ పప్పు నీళ్ళల్లో ఈ నాలుగు టమాటాలు నేను వేసేసుకుంటున్నాను ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇందులో వేసేసుకొని కొంచెం చిక్కెడు పసుపు కొంచెం నూనె పొంగకుండా ప్లస్ త్వరగా ఉడికిపోతది పప్పు మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందామండి 4 విజిల్స్ వస్తే పప్పు ఉడికిపోయినట్టేనండి స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం పప్పు ఉడికేంత లోపల మనము చింతపండు తీసుకున్నాం కదండి ఒక నిమ్మకాయ సైజ్ అంత ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండుని ఇందులో ఇంత లోతుపాటి గిన్నెలో వేసుకొని నీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి చారు తగ్గట్టుగా కొంచెం నానబెట్టుకుంటే ఇది నానితే పులుసు బాగా వస్తది కదా లాస్ట్ ఇక్కడ ఇక్కడ పెట్టుకొని పప్పు ఉడికిపోయిందండి చూసారా పప్పు ఉడికిపోయిందండి కొంచెం ఈ వాటర్ ఉంచేసుకొని మనం పప్పు రుబ్బుకుందాం వ్యాప్ చేసుకో చూసారా నేను నీళ్ళు ఉంచేసుకున్నాను ఇందులో పప్పుచారుకు సరిపడగా ఉప్పు వేసుకొని రుబ్బు వేసుకుందామండి మెత్తగా రుబ్బేసుకుందాం చూసారా నేను మెత్తగా రుబ్బేసుకున్నాను మెత్తగా రుబ్బేసుకున్న దాంట్లో పప్పు నీళ్ళు ఉంచుకున్నాను కదండి ఇవి ఇందులో వేసేసుకోవాలి చాలా బాగుంటదండి అసలు ఇందులో చారుకు తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసుకుందాము కొంచెం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చుండి ఇందులో ఇప్పుడు మునక్కాయలు వేసుకుందాం మనం ఇది పక్కకు తీసేసుకొని ఈ మునక్కాయలు ఇందులో వేసుకుందామండి ఈ మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కరెక్ట్ గా చూడండి నేను చేసేటట్టు చేస్తే చాలా రుచిగా ఉంటదండి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధానంగా చేస్తారు కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకుందాము ఇందులో కొంచెం కారపొడి ఒక హాఫ్ టీ స్పూన్ కారపొడి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందామండి చూసారు కదా ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకొని ఇదంతా మరగనిద్దామండి ఈ చారు మొత్తము మరిగితే చాలా బాగుంటదండి పొయ్యి మీద పెట్టేసుకొని చూసారు కదండి ఈ విధంగా కొంచెం మరగబెట్టుకున్నాక కొంచెం ఉడకనిద్దామండి ములక్కాయలు ఉడకనిద్దాం చింతపండు పులుపు ఇప్పుడు వేస్తే ములక్కాయ ఉడకదండి కొంచెం ఉడకనిద్దాము ఒక 5 నిమిషాలు అయితే ములక్కాయ ఉడికిపోతుంది 5 నిమిషాలు ఉడికిందండి ములక్కాయ కూడా బాగా ఉడికిపోయింది బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం ముందుగా పిసికి పెట్టుకున్న చింతపండు అండి ఇందులో వేసుకుందాము చింతపండు వేసుకుంటేనే చారైతదండి చాలా బాగుంటది చింతపండు పులుసు ఒక్క నిమిషం పాటు మరగనిద్దామండి ఎందుకంటే చింతపండు పులుసు పోసుకున్నాం కదా చాలా చాలా బాగుంటుంది చూసారండి పప్పుచారు బాగా మరిగిపోతుంది మునక్కాయ పప్పుచారు మునక్కాయ ఉడికిందో లేదో చూద్దామండి ఇందాక ఉడికిపోయింది కానీ మీకు చూపించాలి కదా చూసారా బా కాల్తందండి చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో మునక్కాయ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము మన మునక్కాయని కొంచెం సిమ్ లో పెట్టుకొని
ఈ చారిని పక్కన పెట్టుకుందాము. దీని మీద పోపు కోసము గిన్నె పెట్టుకుంటున్నానండి. ఇది పెట్టుకుని కొంచెం వేడెక్కగానే ఆయిల్ పోసుకుందామండి. పోపుకు తగ్గట్టు ఎంత ఎక్కువ ఆయిల్ పట్టదు పోపుకి, చూసారు కదా ఎక్కువ ఆయిల్ పట్టదు. పోపు చాలా బాగుంటుందండి. ఎల్లిపాయలు 4 ఎల్లిపాయ రేకలండి, పచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నాను నేను. ఇవైతే ఇట్లా వేసుకోవాలి. అవి కొంచెం వేగుతుండగానే మనం పోసి ఒక టీ స్పూన్ పోసి గింజలు కూడా వేసేసుకుందాము. ఈ వేగుతుండగానే కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను నేను. ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీ అండి. పప్పుచారు చూసారా చాలా చాలా బాగుంది, సువాసన వచ్చేస్తుంది పప్పుచారు. ఇందులో పోసి పెట్టాక ఇంకా సువాసన వచ్చేస్తుందండి. ఆ సువాసనకి ఆకలి అవుతుంది అసలు, అంత బాగుంటుంది. చూసారా మిరపకాయలు కూడా ఏగిపోయినాయి, పోపు అంతా ఏగిపోయింది. ఈ పోపు గింజల్లో మెంతులు వేసుకోండి. చూసారా నేను మెంతులు కూడా వేసుకున్నాను. మెంతులు నిత్యం పోసి గింజల్లో కూడా వాడితే చాలా మంచిదండి. ఈ చారు ఇందులో పోసేసుకుందాం. ఇప్పుడు చారు పోసేసుకుందామండి. పప్పు బాగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చారు పోసేసుకుందాం. చూసారా ఎంత బాగుందో. ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకుందాం. మూత తీద్దామండి. ఒక నిమిషం అయిపోయింది. చూసారా ఎంత బాగుందో పప్పు చారు. పక్కకు తీసుకుందాం. పక్కకు తీసుకున్నాం కదండి. చూసారండి మీకు నచ్చిందా అండి ఈ పప్పు చారు? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.